నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో 26వ రోజు గద్దె చెప్తూ నిరసన చేపట్టిన చేరిన అంగన్వాడీ వర్కర్లు అనంతపురం జిల్లా ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమం శనివారం 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ వర్కర్ భారతితో గద్దె చెప్పించుకుంటూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ వర్కర్ గద్దె చెప్పే భారతిని ఎప్పుడమ్మా మా కోరికలు జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడని అడగ్గా గద్దె చెప్పే భారతి మీ సమస్యలు త్వరలోనే జగన్మోహన్ రెడ్డి తీరుస్తాడమ్మా, మీరు త్వరలోనే మీ అంగన్వాడీ సెంటర్లో మీరు చేరుకుంటారమ్మా అని చెప్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. వీరికి సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల మల్లేష్, ఎస్ఎఫ్ఐ రమేష్ రామకృష్ణ, కేవీపీఎస్ మల్లికార్జున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు 26 రోజులుగా చేస్తున్నా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని, మున్సిపల్ వర్కర్లు కూడా సమ్మె మొదలు పెట్టారని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్ మల్లికార్జున, సిపిఎం రామకృష్ణ, సిఐటియు అధ్యక్షులు మల్లేష్, సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ నాయకులు గంగ, కళ్యాణి, పార్వతి, జయలక్ష్మి, శోభారాణి, బావమ్మ, నాగరత్న, రామాంజనమ్మ, శారద, అరుణ, నాగలక్ష్మి, రోజ్ మేరీ, కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీశైలం కొండలో నుండి అంటే మేము కనపరాలేదు.
గద్ది చెప్పేమో గద్దిస్తున్నారు మీరు.